కరోనా టీకాపై అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి పేర్కొన్నారు. బాయ్స్ హై స్కూల్ ఆవరణలోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో కరోనా టీకాపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలన్నారు. తాను కూడా టీకా వేయించుకున్నట్లు చెప్పారు. రెండు డోసుల టీకా విధిగా తీసుకోవాలన్నారు. ప్రపంచంలో ముందుగా మన దేశంలోనే టీకా తయారైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, ఇన్ఛార్జి కమిషనర్ పిఎస్ఐ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అది కూడా ఆయన ఒక్కోలో బంధువులు ఇస్తూ వాడు అందరూ ఉంటే అక్కడికి పోయి అక్కడ కేసు తెలియదు కానీ కేసు పడి ఇక్కడ ఆ తర్వాత హెచ్చరించగా విపరీతంగా కానీ కదా కేసులు తగ్గడం మనం కూడా ప్రభుత్వ పరంగా చొరవ తీసుకునే లోపు పబ్లిక్ని ఎవరైనా తీసుకురావాలో తీసుకుంటే మన గడియార సభ దగ్గర ఇద్దాక మన వైద్యులు చెప్పాడు ప్రభుత్వం ఇంకా అప్పటికీ ఖచ్చితం రాలేదు. మేము కూడా ఆయన మీటింగ్ పెట్టి పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం సరి ఎంతవరకు పొరపెట్టిందో తెలియదు కానీ మొదటిది మార్పు పెట్టుకోవాలంటే చేయడం ద్వారా డిజైన్ ఉండాలంటే డిమాండ్ చేసి చూపిస్తూ జరిగింది. ఆ తర్వాత విపరీతంగా కేసులు పెరుగుతూ ఉంటుంది. ఆ పక్కన తెలంగాణలో లేక మహారాష్ట్ర పోయి ఢిల్లీ పోయి ఉండేటువంటి ద్వారా కొంత మనకి రైల్వే స్టేషన్ కూడా మనం ఈ ట్రాక్ పక్కన ఉన్నటువంటి ప్రతి పట్టణంలో కూడా కేసెస్ ఎక్కువైంది. మన ఒక్కరు లేకపోతే తీసుకుంటాం ఇటువంటి ఏ విధంగా పూర్తి చేయాలంటే మన సైంటిస్టులు ఛాలెంజ్గా తీసుకొని మన వ్యాక్సిన్ తయారు చేయడం ఈ వ్యాక్సిన్ ఇప్పుడు అమలు తీసుకొచ్చి ఈ మీద సైడ్ ఎఫెక్ట్ ఏమి లేవు అని చెప్పని దాని మీద మాట్లాడి చేయడం జరిగింది. అది మన కౌన్సిలర్ మనవాడు చెప్పారు అక్కడక్కడ కొన్ని చిన్న సంఘటనలు జరిగినాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ అంతకుముందు వేరే ప్రాబ్లమ్స్ ఉంది అది కొద్దిగా యాక్టివేట్ అయ్యానివ్వండి లేకపోతే ఆ కారణం వల్ల కానివ్వండి పది మంది ఇబ్బంది పడడం జరిగింది. దాన్ని ఈ కథలో వేసి దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పి కొంతమంది ప్రజలు కూడా చేయడం జరిగింది. దీనిలో కూడా చూస్తాం మనం ఒకసారి ప్రభుత్వం ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా దీని మీద పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఆ రోజున డాక్టర్స్ కూడా వాళ్ళు ప్రాణాన్ని రిస్క్ చేస్తే వాడు పనిచేయడం జరిగింది. మొదట్లో డాక్టర్స్ కూడా అటాక్ అయ్యి కొంతమంది చనిపోయినట్టుకుంటున్నారు. నాకు ఎక్కడ ఇతర ప్రాంతాల్లో కూడా చీరాల కూడా కొంతమంది డాక్టర్స్ కూడా అటాక్ కావడం జరిగింది. అయితే ఆ తర్వాత మన వాళ్ళు శానిటైజేషన్ కానీ మన ముఖ్యమంత్రి కూడా బాగా పనిచేశారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాడు కూడా ఒప్పుకోవాలి. వాళ్ళందరూ ఎందుకంటే మన ఆడకి పోలీసులు చూస్తే భయపడతారు కానీ నేను చూసినా భయపడే పరిస్థితి లేదు. మన మంచి కోసం అని చెప్పినా ఎదురైన పరిస్థితుల్లో కొన్ని జోన్స్ దాన్ని మామూలుగా రెడ్ జోన్స్ అని చెప్పి కొన్ని కూడా పెట్టి ఆ ప్రాంతంలో కూడా కంపల్సరిగా బయటికి రాకూడదని చెప్పని నిత్యావసర ప్రశ్నలు కూడా వాళ్ళ దగ్గర పోయే విధంగా ఏర్పాటు చేయడం మరి కూడా జరిగినాయి. అది ఎక్కడో రకరకాల చేయాలని గుర్తించండి. అది దాన్ని చాలా కథలు వెళ్ళారు. ఏదేమైనా అసలు వచ్చి మనకి ఇప్పుడు ముందు ఎటువంటి లోపం లేదు. ఇది వేయించుకుంటే వ్యాధి మీద శక్తి వస్తుంది. వస్తే ఒకవేళ కరోనా వస్తే ఫైట్ చేసి బ్రతకడానికి అవకాశం ఉంటే మరి ఆశారంగం వాలంటీర్స్ ఏఎంఎస్ మరి సెక్రటరీ సభ్యులు కూడా మొత్తం కలిసి తిరిగి మోటివేషన్ చేస్తారు. ప్రతి ఒక్కరికి ఎవరికైతే దాని మీద అవగాహన లోపం వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం సార్. అమ్మ ఒక్కటి 10 మంది చేస్తాం, 9 మంది బాగుంటున్నారు, ఎక్కడో ఒకటి జరిగింది.